చాలా చెప్పాలి బాధ ఉన్నా సార్. ఏముంది ఊళ్ళల్లో, ఏమంటుర్రు కాంగ్రెస్ కార్యకర్తలు? ఊళ్ళలో కామన్ గా ఇప్పుడు రోజు న్యూస్ చూస్తూనే ఉన్నాము, యూట్యూబ్ లో మీది వయా టీవీ చూస్తూనే ఉంటాను సార్ నేను. ఏమనిపిస్తుంది ఉన్న చూస్తే మమ్మల్ని రాజకీయాలను చూస్తే ఏమనిపిస్తుంది? రాజకీయం ఏం లేదు సార్, రాజకీయంలో అసలు రాజకీయం కాదు సార్. అది లెక్క చెప్తే రాజకీయం తిట్టుకునుడు కొట్టుకునుడు ఎట్టు పడితే అటు మాట్లాడు, అది రాజకీయం అని కాదు సార్. అది రాజకీయం చేసే నాయకుడు ఎలా ఉండాలి సార్, ఎలా ఉండాలి? ఒక రెండు మాటలు మాట్లాడితే ఆయన నాకు చెప్పేసి వెళ్ళిపోకూడదు కాదు సార్, పని కూడా చేయాలి నా రాజకీయ నాయకుడు. నాయకుడు అంటే నాయకుడు మనం ఎన్నుకున్నప్పుడే నాయకుడు అవుతాడు సార్. అవును అవును, మనం ఎన్నుకుంటే ప్రజల నుంచే నాయకుడు పుడతాడు, కానీ నాయకుడి నుంచి ప్రజలు పుడతారు సార్ ఎప్పుడే. కానీ అవునవును, ప్రజల నుంచి నాయకుడు పుడతాడు. ప్రజల నుంచి నాయకుడు పుడతాడు, కానీ నాయకుడి నుంచి ప్రజలు పుట్టలేదు సార్ ఎప్పుడే. ఏమనిపిస్తుంది మరి రేవంత్ రెడ్డిని చూస్తే ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది సార్, మా ఎముఖం ఏంది అది, మా ఒక ఒక సింహాసనం మీద శునకం కూసుండ పెట్టినట్టు అయిపోయింది సార్ మొత్తం. మరి వజ్ర సింహాసనం మీద శునకం కూసుండ పెట్టినట్టు అయిపోయింది సార్ మొత్తం ఘోరంగా. ఏం లాభం సార్, అదే కేసీఆర్ గారు ఉంటే, ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇదే పెద్ద మనిషి ఉంటే అసలు ఆయన తీసే స్పీచ్ వినానికే నేను స్పీచ్ ఉన్నదంటే అటోమేటిక్ గా పొలం కాడు ఉన్నది కూడా ఇంటికి వచ్చి టీవీ చూస్తాను సార్ నేను. ఓకే, అంత అభిమాని సార్, ఉద్యమంలో కూడా పాల్గొన్నా సార్. 2014 లా ఉద్యమం ఆల్రెడీ నడుస్తూనే ఉంది మనకి, ఇందులో అందులో కూడా పాల్గొన్నప్పుడు మాట్లాడితే ఆయన మాట్లాడితే గంట సార్ ఆయన నోరు. అటువంటి పెద్ద మనిషి ఈరోజు నోరు మూగపోయిందంటే చాలా బాధాకరం. ఇప్పటికి వినాలనిపిస్తుంది సార్. అప్పుడు ఏం చెప్తారు తెలంగాణ ప్రజలకు, ఏం చెప్తారు ఈ ప్రభుత్వాన్ని గురించి? ఏం చెప్తాం సార్, అందరు బాధల్లోనే ఉన్నారు పాపం, ఏం చెప్పేటట్టు ఉన్నాం అందరు. అది ఇదే ఇప్పుడు నా లెక్కనే చాలా మంది 100% సార్ మొత్తం బాధల్లోనే ఉన్నారు. బాధాకరమైన విషయం ఇది చెప్పుకుంటే, బాధ చాలా మంది బాధలున్నారు సార్. అవునవును, చూస్తారుగా ఛానల్ చూస్తాండి మీకు అర్థమవుతుంటది. 100% చాలా మంది ఎవరికి ఇష్టం లేదు సార్ ఈ ప్రభుత్వం మీద, ఎవరికి ఇష్టం లేదు, 100% ఇష్టం లేదు సార్. ఈ చేసే పనులకు ఇష్టం వచ్చినట్టు నోటి దూరు పేటు దొరుకుతాడు ఇంతమంది మంది. అసలు మొన్న వరంగల్ సభలు ఏం మాట్లాడుతుంటారు, ఆయన తెగిన మెడ వేసుకుంటారా? ఎవరు తెగిన మెడ వేసుకుంటారు? పబ్లిక్ మెడ పబ్లిక్ తెగిన వేసుకుంటారా? కేసీఆర్ అంటే ఏమనుకున్నారు సార్ ఆయన? అసలు ఉద్యమకారుడు ఆయన. కాంగ్రెస్ ప్రభుత్వాలు చూసి ఏం చేస్తుందంటే, పైనుంచి ఆర్డర్ ఇయ్యక మనకు అడిగినప్పుడు ఇస్తే 1200 మంది ఎందుకు చనిపోతారు సార్ పిల్లలు? అవును, అది ఆల్రెడీ ఇంతకు ముందే మనకు ఉన్నారు సార్. 65నో 63నో ఇయ్యాలని ఉన్నది. మీరేదే మీరు వీళ్ళు హైకమాండ్ ఎందుకు ఇవ్వలేరు సార్? ఎవరై ఇప్పుడు ఇప్పుడు మాట్లాడతా సార్, పొద్దున రోజు న్యూస్ చూస్తూనే ఉంటాను నేను, అందులో మాట్లాడుతూనే ఉంటారు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇదే టీవీలలో మాట్లాడుతుంటారు. మా సోనియా గాంధీ ఇస్తేనే వచ్చిందంటే, సోనియా గాంధీ కాదు, సోనియా గాంధీ ఒకటే కాదు, ఏ ప్రభుత్వం ఉన్నా ఆ టైంలో ఇయ్యాలి, సోనియా గాంధీ ఇయ్యాలని గ్యారంటీ ఏమున్నది? అప్పుడు సోనియా గాంధీ ఉండే, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఆ టైంలో మోడీ గారు ఉన్నారని కూడా ఇవ్వాల్సిందే. నేను చెప్తున్నా సార్, ఇది సోనియా గాంధీ ఎక్కడ సార్ సోనియా గాంధీ ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ప్రైమ్ మినిస్టర్ అయితే అర్హతనే లేదు, మన్మోహన్ సింగ్ పెట్టింది. మనం చూడలేదు సార్ మన్మోహన్ సింగ్ తోటి ప్రైమ్ మినిస్టర్ గా చేసి మళ్ళీ సోనియా గాంధీ చెప్తేనే ప్రైమ్ మినిస్టర్ మనకి చెప్పాలా? ఎప్పుడు సోనియా గాంధీ కరెక్ట్ మాట్లాడి మనకి చెప్పింది? అదే ఎట్లా ఇప్పుడు ఎన్ని ఇప్పుడు ఎంత ఇత్తు దీని కనీసం? సోనియా గాంధీ ఒకసారి చెప్పండి, వీళ్ళు మాట్లాడతారు మా దేవత మా అమ్మ మా అమ్మ మొన్న దెగ్గుతుండ ఆయన రేవంత్ రెడ్డి గారు. ఏందది ఏందది పద్ధతి కాని పద్ధతి? అసలు మా అమ్మ మా అమ్మ అంటే నియమ కావచ్చు, మాకమ్మ కాదు, మాకమ్మ తెలంగాణ తల్లి, మేము పెట్టుకున్నాము. అతిథే రాజీవ్ గాంధీ విక్రమ్ పెడతా అంట, ఏదన్నా పెట్టితే ఎయిర్పోర్ట్ లేదా సరిపోతలేదా? హైదరాబాద్ లా ఇప్పుడు జిహెచ్ఎంసీ లా సార్ నేను చెప్తా, జిహెచ్ఎంసీ లా ఉన్న సీట్లు మొత్తం 15కి 16కి 15 సీట్లు మొత్తం బీఆర్ఎస్ ఎందుకు వచ్చింది సార్? హైదరాబాద్ లో మొత్తం అర్థం చేసుకున్నారు సార్, ఒకటి విలేజ్ లోనే మోసం చేసేది రైతు బంధు మోసం. ఫస్ట్ ఏం చేసారు, ఏం చేసింది, ఏం చెప్పింది ఆయన? మోసం ఎట్లా జరిగిందంటే, ఫస్ట్ ఏం చేసిండు అట్రాక్ట్ పబ్లిక్ ఎట్లా అట్రాక్ట్ అయిపోయారు, స్కూటీలు కూడా ఇస్తా అన్నాడు.
స్కూటీలు ఇది హైదరాబాద్ ఇప్పుడు హైదరాబాద్ స్కూటీలు అంటే ఎక్కువ ఎడ్యుకేషన్ వల్ల హైదరాబాద్ ఉన్నారు సార్. ఇక్కడ విలేజాల్లో కూడా ఉన్నారు యూత్ ఉన్నది, విలేజాల్లో యూత్ పెట్టుకోవాలని చాలా కష్టం సార్ రేవంత్ రెడ్డికి. నేను చెప్తున్నా 100% విలేజ్లో యూత్ పెట్టుకోవాలంటే చాలా కష్టం. వేయగల చాలా వేయగల ఎంత సార్ అయినా ఏదేదో ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడద్దు. ఎప్పుడే రాజకీయ నాయకుడు ఎప్పుడే గానీ పబ్లిక్ నుంచి కూర్చోడు అదే ఆలోచన చేస్తలేడు ఆయన. ఇంకా అర్థం చేసుకోవాలంటే పబ్లిక్ ల నుంచి పాపులారిటీ నుంచి రాజకీయ నాయకుడు ఎన్నుకుంటూనే కూర్చాడు గానీ మీరు సొంతంగా ఏం ఫైనల్ గా తెలంగాణ ప్రజలకు ఏమని ఏమని చెప్తారు? మీకు ఏం ఏం గుణపాఠం నేర్చుకోరు ఏం చెప్తారు దీని ప్రభుత్వానికి? ఏం చేస్తాం సార్ ఎప్పుడన్నా ఫోన్ చేస్తే చూడాలి ఇంకా ఏ ఉండడు సార్ ఈయన 2 నెలల వరకు ఉండడు తీసేస్తారు సార్ ఈయన తీసేస్తారు మళ్ళా 10 సంవత్సరాలు ఉంటా అంటాడు కదా 10 సంవత్సరాలు ఉంటా అంటున్నారు 10 సంవత్సరాలు ఉంటా అంటున్నా 10 సంవత్సరాలు నేనే సీఎం ఉంటా అంటుండు కదా 10 సంవత్సరాలు ఆయనే ఉంటాడా సార్? ఇప్పుడు జల్లీ ఎలక్షన్లు పెట్టండి చూడండి, ఇక్కడ ఒక సీట్ అని వస్తుంది చూస్తాను. జల్లీ ఎలక్షన్లు రాని ఒకసారి ఒకవేళ పెట్టి ఉంటే ఒక్క సీట్ కూడా రా సార్, ఊళ్ళోకి రాని సార్. ఇప్పుడు అట్లాంటి పరిస్థితులు ఉన్నది నట్టే మొత్తం కాంగ్రెస్ వ్యక్తిని చూస్తేనే అడ్వాన్స్ చూస్తేనే అంత ఇండియాది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఏదో ఖరాబ్ పార్టీ అని నేను అంటలేను సార్. వ్యక్తులు ఖరాబ్ ఉన్నారు సార్ వాళ్ళు, వాళ్ళ వ్యవస్థ ఖరాబ్ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మంచిదే కానీ వ్యవస్థ వ్యవస్థ ఖరాబ్ అయింది. వ్యక్తులు ఎట్లా ఉన్నారు సార్? మొత్తం వ్యక్తులు ఒక రకంగా మనుషులు, వాళ్ళు ఏం మాట్లాడతారో ఇప్పుడు మాట్లాడింది రేపు పొద్దున ఉంటలేదు, ఎల్లుండి ఉంటలేదు. ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు దిగజారుతారు సార్? మొత్తం పబ్లిక్ లో లోపల దిగజారిపోయారు, మొత్తం దిగజారిన మాటలు, దిగజారిన లెక్కలు, వాళ్ళ పరిస్థితులు ఏది అర్థం కాక కేసీఆర్ ని నిన్న వరంగల్ సభలో 35 నిమిషాలు 40 నిమిషాలు మాట్లాడింది సార్. మొత్తం కేసీఆర్ ని మేనే మాట్లాడింది. కేసీఆర్ ఉన్నాడు ఆ తరాడు లేడు, అది మేము మాట్లాడినకి. అప్పుడు ఎందుకు వచ్చింది సార్ వరంగల్ కు? అసలు నాకు అర్థం కాదు ఏం చెప్పనీకి వచ్చింది ఆయన, కేసీఆర్ గురించి చెప్పనీకి వచ్చిందా? నమస్తే, నేను వేరే కాల్ తీసుకున్నా. హలో హలో.